ఈ లోకంలో ఎన్నో లక్షల జీవ జంతువులు ఉన్నాయి. వీటిలో కొన్ని చాలా చక్కగా చూడగలుగుతాం. అందమైన ప్రపంచంలో కనిపించని కొన్ని జీవ జంతువులు ఉన్నాయి. కనిపించవు అంటే ఆ జీవులు మన చుట్టుపక్కలే ఉంటాయి, కానీ అవి మనం అస్సలు గుర్తించలేము. ఈరోజు మన వీడియోలో అలాంటి జీవుల గురించి చూద్దాం. అంతేకాదు, వాటికి ఉన్న పవర్ చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అందుకోసం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలానే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. నెంబర్ 1, లీఫ్ ఇన్సెక్ట్. ఇప్పటి వరకు మీరు ఎన్నో ఇన్సెక్ట్ని చూసి ఉంటారు, కానీ ఇలాంటి ఇన్సెక్ట్స్ అస్సలు చూసి ఉండరు. ఈ ఇన్సెక్ట్స్ అచ్చం చెట్టు కొమ్మ యొక్క ఆకులాగా ఉంటుంది. ఈ లీఫ్ ఇన్సెక్ట్స్ కళ్ళ ముందు ఉన్నా కానీ మనం గుర్తించలేము. నిజానికి ఈ ఇన్సెక్ట్స్ బల్లుల వంటి వాటికి ఇష్టమైన ఆహారం. అందువల్లే ప్రకృతి చిన్న చిన్న జంతువుల నుండి కాపాడడానికి ఇలాంటి ఆకారం ఇచ్చింది. ఈ ఇన్సెక్ట్ దగ్గరకు ఏదైనా వెళ్తే కదలకుండా స్టాచ్యూలాగా ఉంటుంది. చెట్టు ఆకుల మధ్యలో ఒక ఆకులతో కలిసిపోతుంది. అలాంటప్పుడు మనుషులే కాదు, జంతువులు కూడా గుర్తించలేవు. ఈ విధంగా అవి ఇతర జంతువుల నుండి తమను తాము రక్షించుకుంటాయి. అవి తమ జీవితాంతం ఏదో ఒక చెట్టు కొమ్మపై ఆధారపడి బతికేస్తూ ఉంటాయి. నెంబర్ 2, ఆక్లిక్ బటర్ఫ్లై. సీతాకొక్క చిలుక అనేది ఇన్సెక్ట్లకెల్లా అత్యంత అందమైనది. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల అందమైన సీతాకొక్క చిలుకలను చూసి ఉంటారు. అయితే ఈ ఓక్లిక్ బటర్ఫ్లైని చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అదేమిటంటే ఈ సీతాకొక్క చిలుక చూడడానికి నిజమైన సీతాకొక్క చిలుక లేదా ఎండిపోయిన ఆక అని అనిపిస్తుంది. మొదటిసారి కనుక ఈ సీతాకొక్క చిలుకను చూస్తే చెట్టు నుండి పడిపోయిన ఆక అని అనుకుంటారు. ఈ సీతాకొక్క చిలుక ప్రపంచంలో చాలా అరుదైన జాతికి చెందినది. ఈ సీతాకొక్క చిలుకలను వెతకడం అంటే సముద్రంలోని నీటి బిందువులను లెక్కబెట్టడంతో సమానం. ఎందుకంటే ఎండిపోయిన ఆకులను అన్నింటినీ ఒక దగ్గర పోసి వెతకవలసి ఉంటుంది. లేదా అది ఎగిరేటప్పుడు కనిపెట్టవచ్చు, లేదా నార్మల్గా అయితే అస్సలు కనిపెట్టలేము. ఇవి చూడడానికి పైన ఎండిపోయిన ఆకులాగా కనిపిస్తాయి, కానీ లోపల మాత్రం చాలా అందమైన రంగురంగుల రెక్కలను కలిగి ఉంటుంది. ఇలా ఎండిపోయిన ఆకులలో ఉండడం వల్ల చాలా కొంతమంది మాత్రమే ఈ సీతాకొక్క చిలుకలను చూశారు. ఇవి ట్రాపికల్ ఏషియా, జపాన్ నుండి ఇండియా వరకు కనిపిస్తాయి. నెంబర్ 3, మోసీ లీఫ్ టెయిల్డ్ గీకో. అమెజాన్ అడవిలో లెక్కలేనన్ని జీవజాతులు ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ బల్లి ప్రపంచంలోనే వింత జీవి. ప్రకృతి దానికి ఒక అద్భుతమైన కళను ఇచ్చింది. అందువలనే దీన్ని కనిపెట్టడం మనుషుల వల్ల కానే కాదు, అమెజాన్ అడవిలో తిరిగే పక్షులు సైతం దీన్ని కనిపెట్టలేవు. 20 సెంటీమీటర్లు ఉండే ఈ బల్లి అచ్చం చెట్టు బెరడు వలె ఉంటుంది. ఒకవేళ ఈ బల్లిని ముట్టుకున్నట్లయితే ఎలా ఉంటుందో తెలుసా? ఒక చెట్టు కొమ్మ యొక్క బెరడు లేదా కొమ్మని ముట్టుకున్నట్లు ఉంటుంది. అందుకే అడవులలో ఉండే చిన్న చిన్న పురుగులు ఈ బల్లిని తమ పక్కనే ఉన్నా తెలుసుకోలేవు. అంతేకాకుండా ఈజీగా ఈ బల్లికి ఆహారం అయిపోతాయి. ఇలాంటి శరీర ఆకారం ఉండడం వల్ల ఇవి వేటాడడానికి ఉన్న చోట నుండి కదిలిపోవాల్సిన పనే లేదు. చిన్న చిన్న పురుగులు వాటంతట అవే ఆ బల్లి దగ్గరికి వచ్చి ఆహారంగా మారుతాయి. నెంబర్ 4, లెప్టోసిఫాలస్. నీటిలో నివసించే చేపలు ఒక్కటి ఎన్నో రంగులను కలిగి ఉంటాయి. ఈల్ ఫిష్ యొక్క లార్వాను లెప్టోసిఫాలస్ అంటారు. ఇవి ఎటువంటి రంగు లేకుండా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. మామూలుగా అయితే ఈల్ ఫిష్ యొక్క గుడ్లను సగానికి పైగా వేరే చేపలు తినేస్తాయి. కేవలం కొన్ని గుడ్లు మాత్రమే పిల్లలుగా మారుతాయి. అందువల్ల ఈల్స్ గుడ్లు పిల్లలుగా మారాక శత్రువుల నుండి తమను తాము రక్షించుకోవడానికి ట్రాన్స్పరెంట్గా మారిపోతాయి. ఈల్స్ యొక్క పిల్లలు కొన్ని నెలల పాటు రంగు లేకుండా ఉంటాయి. ఎప్పుడైతే పెరిగి జీవించే సామర్థ్యం వస్తుందో అప్పుడే అవి మామూలుగా ఈల్స్ లాగా మారిపోతాయి. నెంబర్ 5, ఆక్టోపస్. సముద్రంలో దొరికే ప్రమాదకర జీవులలో ఆక్టోపస్ ఒకటి. ఆక్టోపస్ జాతులలో ఉండే ప్రత్యేకత ఏమిటి అంటే అవి ఎక్కడ ఉంటాయో కనిపెట్టడం చాలా కష్టం. మామూలుగా అయితే ఆక్టోపస్లు అనేక రంగులలో ఉంటాయి. అవి ఎప్పుడైతే ప్రమాదాన్ని ముందుగానే కనిపెడతాయో అవి అప్పుడు వాటి చుట్టుపక్కల ఉన్న పరిసరాలలోని రంగులలోకి మారిపోతాయి. వీటి శరీరం కింద క్రోమాటోఫోర్స్ అనే కలర్ చేంజింగ్ సెల్స్ ఉంటాయి. వాటి కారణంగానే చుట్టుపక్కల పరిసరాల్లో రంగులోకి మారిపోతాయి. అంతేకాకుండా ఆక్టోపస్లకు భయం వస్తే తెలుపు రంగులోకి మారిపోతాయి, అలానే కోపం వస్తే ఎరుపు రంగులోకి మారుతాయి. ఆక్టోపస్లు కలలు కూడా కంటాయట.
అది ఎలా అంటే అవి నిద్రపోయిన సమయంలో కూడా రంగులు మారుస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా వీడియో. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.